అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ రాజేశ్వరి కొండపత్తిని, కన్సల్టెంట్ న్యూరోసర్జన్, ట్రీట్మెంట్ రైన్ హాస్పిటల్స్, కేపీహెచ్పి రోడ్ నెంబర్ 4, కుక్కట్పల్లి, హైదరాబాద్. ఈరోజు మనము స్ట్రోక్ అంటే పరాలసిస్ లేదా పక్షవాతం గురించి మాట్లాడుకుందాం. జనరలీ పరాలసిస్ ఆర్ స్ట్రోక్ ఉండే రకాలు ఏంటి అంటే రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి ఇస్కీమిక్ స్ట్రోక్, ఇంకొకటి హీమరేజిక్ స్ట్రోక్. అంటే బ్రెయిన్ ఒక పార్ట్కి బ్లడ్ సప్లై వెళ్లకుండా ఆగిపోవడము, దాన్ని ఇస్కీమిక్ స్ట్రోక్ అంటారన్నమాట. అంటే రక్తనాళంలో బ్లడ్ క్లాట్ ఉండటం వల్ల ఆ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్కి బ్లడ్ రక్త సరఫరా అందకపోవడాన్ని ఇస్కీమిక్ స్ట్రోక్ అంటారన్నమాట. హీమరేజిక్ స్ట్రోక్ అంటే ఏంటి అంటే బ్రెయిన్లో పార్ట్ ఉంటుందో అందులో రక్తనాళాలు చిట్లి బ్లీడ్ అయ్యి పక్షవాతం గురి చేస్తాయన్నమాట. సో దాన్ని హెమరేజిక్ స్ట్రోక్ అంటామన్నమాట. సో మనకు వచ్చిన టూ టైప్స్ ఆఫ్ స్ట్రోక్లో పేషెంట్ జనరలీ ఎలా ప్రజెంట్ అవుతారు అంటే, ఒకటి ఫేషియల్ వీక్నెస్, అంటే మొహం ఓ వైపుకి పక్క తిరుగుతున్నట్టు, పక్క జరుగుతున్నట్టు, మౌత్ డీవియేషన్, తర్వాత మాట్లాడలేకపోవటము, ఎక్కువగా మాట్లాడినప్పుడు చెల్లు కారుతున్నట్టు అనిపించడము, తర్వాత ఒకవైపు కాలు చేయి వీక్నెస్ అవ్వడము, అండ్ కొంచెం సెన్సోరియం అంటే మంచి హుషారుగా లేకపోవడము, డల్గా ఉండడము, సో ఇలాంటివన్నీ దాని సింప్టమ్స్ అన్నమాట. సో అంటే ఇలానే ఉండాలని ఏం లేదు, మెల్లిగా కాలు చేయి. ఇన్ ద అర్లీ పార్ట్ ఆఫ్ ద స్ట్రోక్ ఇవాల్వింగ్ ఎర్లీ టైంలో పేషెంట్కి పరస్థీషియస్ అంటే కాళ్ళు చేతులు తిమ్మి రావడము, సో దాన్ని ఫర్దర్ అంటే నెగ్లెక్ట్ చేయటము, మందులు డాక్టర్ని కలవకపోవడము, దానివల్ల స్ట్రోక్ ఎక్కువ అవడము అనేది ఉంటుంది. అండ్ ఇది ఎవరిలో ఎక్కువగా వస్తుంది అంటే మిడిల్ ఏజ్డ్, అంటే లైక్ అరౌండ్ 50 to 60 మధ్యలో కామన్గా వస్తుంది. అండ్ ఎవరు మోర్ ప్రోన్ అంటే డయాబెటీస్, హైపర్ టెన్షన్, బీపీ, షుగర్, స్మోకర్స్, ఆల్కహాలిక్స్, ధూమపానం, మద్యపానం, ఇలాంటి వాటిలలో ఎక్కువగా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నమాట. సో మనం ఇమీడియట్గా తీసుకోవాల్సింది ఏంటంటే, స్ట్రోక్ వచ్చిన ఫస్ట్ 4 అవర్స్ ఈజ్ ద గోల్డెన్ పీరియడ్. మనకి వస్తుంది లేకపోతే కాళ్ళు చేతులు తిమ్మిర్లు వస్తున్నాయి, లేకపోతే సడన్ ఆన్సెట్ పక్షవాతం, కాలు చేయి పనిచేయట్లేదు, మౌత్ డీవియేషన్, ఇవన్నీ వస్తున్నాయి అనుకున్నప్పుడు వెంటనే మనం తీసుకోవాల్సింది ఎంఆర్ఐ బ్రెయిన్ స్ట్రోక్ ప్రోటోకాల్. అంటే దానిలో మనకు తెలుస్తుంది ఏంటంటే వాట్ కైండ్ ఆఫ్ స్ట్రోక్ ఇట్ ఈస్, అంటే ఇస్కీమిక్ స్ట్రోకా హెమరేజిక్ స్ట్రోకా. ఓకే, ఇఫ్ ఇట్ ఈస్ ఇస్కీమిక్ స్ట్రోక్ అంటే రక్త సరఫరా అందకుండా వచ్చే స్ట్రోక్ అనుకోండి, సో మనం విదిన్ 4 అవర్స్ దట్ ఈస్ గోల్డెన్ పీరియడ్ లోపలే వస్తే థ్రాంబోలైసిస్ చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. లేదు ఈవెన్ ఆఫ్టర్ దట్ పీరియడ్ ఎట్ ద ఎర్లియస్ట్ రక్తం పలచబడడానికి మందులు కూడా మనం అడ్వైస్ చేస్తామన్నమాట. అండ్ ఫాలోఅప్ ఏంటంటే స్ట్రోక్ ఎక్కువ అవుతుంది తక్కువ అవుతుంది దాన్ని బట్టి ఫర్దర్ ట్రీట్మెంట్ ఉంటుందన్నమాట. ఒకవేళ బ్లీడ్ హెమరేజిక్ స్ట్రోక్ వల్ల వచ్చిందనుకోండి, కామనెస్ట్ కాజ్ దీంట్లో ఏంటంటే బీపీ ఎక్కువ ఉండడం వల్ల, బీపీ మందులు వేసుకోకపోవడం వల్ల రావచ్చు. అండ్ ఈ రెండిట్లో న్యూరోసర్జన్ రోల్ ఎప్పుడు వస్తుంది అంటే, ఒకవేళ స్ట్రోక్ ప్రోగ్రెస్ అయిపోయి అంటే ఇంకా ఎక్కువ అయిపోయి మెదడులో ప్రెషర్ ఎక్కువైపోయి బ్రెయిన్ అంతా ఒకవైపు షిఫ్ట్ అవ్వడము అలా స్కాన్లో కనిపించినప్పుడు, దెన్ మనం ఏం చేస్తామంటే బ్రెయిన్లో డీకంప్రెసివ్ హెమిక్రేనియక్టమీ అంటామన్నమాట. అంటే ఈ బ్రెయిన్లో ఈ పైన బోన్ ఏదైతే ఉంటుందో అది తీసి ఐదర్ అబ్డమిన్లో పెట్టుకోవడము ఆర్ బోన్లో. సో మన మెయిన్ టార్గెట్ ఏంటంటే బ్రెయిన్లో ఎక్కువగా ప్రెషర్ ఉండకుండా బోన్ తీసేయటం అనేది ఇంపార్టెంట్ అండ్ మేజర్. ఆన్ టైం చేయడంలో చాలా లైఫ్ సేవింగ్ మెజర్స్ ఉంటాయన్నమాట. ఈ అండ్ కమింగ్ టు బ్లీడింగ్, అంటే హెమరేజిక్ స్ట్రోక్ అనుకోండి, హెమరేజిక్ స్ట్రోక్లో కూడా మనం బోన్తో పాటు బ్లడ్ క్లాట్ కూడా తీసే అవకాశాలు ఉంటాయి. ఒక్కోసారి ఇవన్నీ కాకుండా ఓన్లీ వెంట్రికల్స్ అంటే బ్రెయిన్ లోపల నీటి బ్యాగ్లో ఒకవేళ కనుక బ్లీడ్ అయినట్టు అయితే ఎక్స్టర్నల్ వెంట్రికులర్ అంటే ఆ బ్లీడ్ బయటికి వెళ్ళిపోవడానికి మనం ఒక పైప్ యూజ్ చేసి బ్లీడ్ బయటికి వచ్చే ఏర్పాటు చేసుకోవచ్చు అన్నమాట. సో వీటన్నిటికీ కూడా డిపెండింగ్ అపాన్ పేషెంట్ మన దగ్గరికి ఏ టైంలో వచ్చారు, ఎంత కాన్షియస్నెస్, తర్వాత ఎంత స్ట్రోక్ ఇవాల్వ్ అయ్యాక వచ్చారు, తర్వాత మనం ఎంత టైంలో రియాక్ట్ అయ్యి ట్రీట్మెంట్ చేసుకున్నాము అనేది ఇంపార్టెంట్. సో ప్లీజ్ ఫ్రెండ్స్, డయాబెటీస్, హైపర్ టెన్షన్, మిడిల్ ఏజ్ ఉన్నవాళ్ళు ప్లీజ్ లైఫ్ స్టైల్ ప్రాపర్గా మెయింటైన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ ప్లీజ్ విజిట్ ఎ డాక్టర్ ఎట్ ద ఎర్లియస్ట్ ఇఫ్ యూ ఫీల్ ద సింటమ్స్ ఆర్ ఆఫ్ స్ట్రోక్. థ్యాంక్ యూ.